समुद्र జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని నౌకాదళం జలాంతర్గాముల కోసం తరచూ భారత్ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచారం సేకరిస్తోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. నౌకలకు సంబంధించిన కీలక సమాచార వ్యవస్థలను ఆఫ్ చేసి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు బయటపెట్టారు. దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనా సైన్యం తన ఆగడాలను మరింత విస్తరిస్తోంది. తన జలాంతర్గాములకు అత్యంత కీలక సమాచారం అందజేసేందుకు రహస్య నిఘా కార్యక్రమాలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోన్న డ్రాగన్ నౌకలకు సంబంధించిన కీలక సమాచార వ్యవస్థలను ఆఫ్ చేసి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడుతోంది. తాజాగా జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ సర్వే నౌక వార్తల్లో నిలిచింది. గత రెండేళ్లలో ఈ నౌక పలుమార్లు ఇలాంటి పనులు చేసినట్లు తేలింది. జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ నౌక ఈ నెల 6న హైనాన్ ద్వీపం నుంచి బయలుదేరింది. దీనిని ఈ నెల 11న ఇండోనేషియా కోస్ట్ గార్డ్లు అడ్డుకున్నారు. అత్యంత కీలకమైన సుండా జలసంధి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ జలసంధి నుంచి నౌకలు వెళ్లాలంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏఐఎస్ వ్యవస్థ ఆన్ లో ఉండాలి. గాల్లోకి ఎగిరిన విమానాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ట్రాన్స్పాండర్లు ఎలా ఉపయోగపడతాయో, సముద్ర జలాల్లో సంచరించే నౌకలకు ఏఐఎస్ వ్యవస్థ అదే రీతిలో పనిచేస్తుంది. నౌకల సంచారాన్ని ఉపగ్రహాలు పసిగట్టేందుకు కూడా ఉపయోగపడుతోంది. దీంతో ఉపగ్రహాలు వాటికి సముద్ర మార్గాలను తెలియజేయడం సహా ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడకుండా చూస్తాయి. ఇండోనేషియా ద్వీప సమూహం కావడంతో ఏ నౌక ఏ ద్వీపం వద్ద నుంచి వెళుతుందో అక్కడి కోస్ట్ గార్డులు తెలుసుకోవడానికి ఇది కీలకం. ఉత్తర కొరియా వంటి దేశాల నౌకలు స్మగ్లింగ్ కు పాల్పడేందుకు వీటిని సముద్రం మధ్యలో ఆపేస్తాయి. జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ సిబ్బంది దీనిని ఆన్ లో ఉంచలేదు. ఈ వ్యవస్థ దెబ్బతిందని చెబుతున్నారు. కానీ ది మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ కథనం ప్రకారం నటూనా ద్వీపాల వద్ద నుంచి వెళ్లేటప్పుడు రెండు సార్లు ఏఐఎస్ వ్యవస్థను ఆపేశారని తేలింది. నటూనా ద్వీపం వద్ద సముద్ర జలాలపై హక్కు విషయంలో చైనాతో ఇండోనేషియాకు వివాదం కొనసాగుతోంది. ఇటీవలే ఇండోనేషియా సముద్ర జలాల్లో చైనా అండర్ వాటర్ డ్రోన్లు కీలక సమాచారం సేకరిస్తూ దొరికాయి. ఆ తర్వాత వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ సర్వే నౌక సుండా జలసంధి, లొంబాక్ జలసంధి, మలక్కా జలసంధి వద్ద సమాచార సేకరణ చేస్తోంది. ఈ మూడు మార్గాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చేందుకు అత్యంత కీలకమైనవి. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం కార్యకలాపాలు చేపట్టేందుకు అవసరమైన సురక్షిత మార్గాల కోసం ఇది గాలిస్తోంది. ఈ నౌక పలుమార్లు ఈ మార్గాల్లో సర్వే చేసింది. 2019లో సుండా జలసంధి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చి సముద్రం అడుగున సర్వే చేసింది. బంగాళాఖాతంలోకి కూడా వచ్చి సమాచారం సేకరించింది. ఆ మార్గాలన్నీ భారత్ ఆస్ట్రేలియా జలాంతర్గాముల కార్యకలాపాలకు అత్యంత కీలకమైనవి. 2019లో షియాన్ వన్ అనే నౌక పోర్ట్ బ్లెయిర్ వద్ద సమాచారం సేకరిస్తుండటంతో నౌకాదళం హెచ్చరించి పంపిందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ గతంలో వెల్లడించారు. తాజాగా జియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ కార్యకలాపాలు కూడా జలాంతర్గాముల కోసమే అని భావిస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విశ్లేషకుడు మాల్కమ్ డేవిస్ స్పందించారు. చైనా ఇండోనేషియా జలాల్లోకి వచ్చిందంటే ఒక కన్నేసి ఉంచాల్సిందేనని పేర్కొన్నారు. వారు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. 2030 నాటికి చైనా ఆసియాలో అతిపెద్ద జలశక్తిగా మారే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణుడు హెచ్ఐ సట్టన్ 2020లో ఫోర్బ్స్ కు రాసిన కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వివిధ దేశాలకు చెందిన 239 సబ్మెరైన్లు నిశ్శబ్దంగా సముద్ర జలాల్లో ఉన్నాయి. 2030 నాటికి ఈ ప్రాంతంలో మరో 220 కొత్తగా వచ్చే అవకాశం ఉంది. చైనా వద్ద ఏకంగా 79 జలాంతర్గాములు ఉండవచ్చని అంచనా. ప్రపంచంలోనే అత్యధిక జలాంతర్గాములు ఉన్న దేశంగా చైనా నిలిచే అవకాశం ఉందని సట్టన్ తెలిపారు. భారత్ వద్ద కూడా అప్పటికి దాదాపు 21 సబ్మెరైన్లు ఉండవచ్చని అంచనా వేశారు. దీనికంటే చైనా బలగం దాదాపు 2 రెట్లకు పైగా ఉండనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం చైనా నౌకాదళం చుట్టుపక్కల సముద్ర జలాల్లో సమాచారాన్ని ముందుగానే సేకరిస్తోంది.